జోహర్లు ఊరింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు పక్కింటి ఆయన ఊరు నుంచి వచ్చాడు ఏం తెచ్చాడో చూద్దాం ఏమి కనబడి చావట్లేదు కనీసం ఏం మాట్లాడుతున్నారో విందాం మూడు రాళ్ళా బాగా సంపాదిస్తున్నాడు ఈ విషయం అర్జెంటుగా ఎదురింటి గౌరీ గారికి చెప్పాలి గౌరీ గారు ఇది విన్నారా గట్లా పరేషాన్ అవుతున్నామేంది పక్కింటి పిన్ని గారు మూడు రాళ్ల దిద్దులు కొన్నారంట మీకు తెలుసా ఒకసేపు పాగలదానా గాడ కొనుక్కున్నది మూడు రాళ్ల దిద్దులు గారే మూడు రాళ్ళ ఎట్ గ్రైండర్ అదే మన పప్పు వేసుకొని రుబ్బుతాను చూడు గది గాడు కొనుక్కున్నది గది అవునా నాకేంటి అలా వినపడింది అనవసరంగా పిలిచినట్టున్నాను ఇప్పుడు క్లాస్ ఫీ కుద్ది మంచిగానే ఉన్నావు గీ ముక్క చెప్పి నీకు నన్ను లోపల నుంచి ఉరికిచ్చినావులే గాడ కూర తాలింపు పెట్టినా ఖరాబ్ అవుతుందో ఏందో లేదు పిన్ని గారు మీరు సరిగా విన్నారో లేదో నేను నా చెవులారా విన్నాను మీకేమైనా పని మనిషి దుర్గా చెప్పిందా దాని అన్ని అబద్ధాలే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పుది ఒక్కటి నిజం ఉండదు అందుకే దాన్ని మాన్పిచ్చేసాను గట్లనా మరి గదేంది గట్లా చెప్పినది నువ్వు పైసలు సక్కంగా ఇత్తలేవట కూర్చొని ముచ్చట్లు పెడితే దాని పని చేయనియట్లేదట అందుకే దాని దిమాగ్ ఖరాబ్ అయి పనిచేసిన అని చెప్పింది అమ్మో ఏంటి అలా చెప్పిందా దొంగ మొహంది నాకు గాళ్ళు గిళ్ళు ఎవ్వరు చెప్పలే సీదా ఆమె చెప్పింది ఏంటి ఆ విషయం పిన్నిగారే చెప్పారా గౌరీ గారు మీకు ఎంత పొగరు ఆవిడ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిందండి పొగరా గదేంది ఆవిడ మిమ్మల్ని వెట్ గ్రైండర్ లేదని దెప్పి పొడిచిందండి ఎగజాలు మస్తు చెప్పినావు కానీ ఎగజాలు గాళ్ళు మా ఆయన పనిచేసే షాప్లోనే కిస్తీ మీద ఆ మూడు రాళ్ళ ఎట్ గ్రైండర్ కొనుక్కున్నారట కూర మాడుతున్నట్టు వాసన వస్తుంది జల్దీ పో మళ్ళీ కలిసేవు కానీ కూర మాడాను గాయంత పో మళ్ళీ కలుద్దాం గౌరీ గారు కలుద్దాము మళ్ళీ కలుద్దాం అమ్మో గిసొంటోళ్ళు ఇంటికి ఒక్కళ్ళు ఉంటే చాలు దునియాని బర్బాద్ చేయనీకి ఏం చేస్తున్నావు మేడం నేనా బినమోలో ట్రేడింగ్ చేస్తున్నాను అదేంటి ఇది బినమో ట్రేడింగ్ యాప్ దీన్ని మనం యాప్ స్టోర్ నుంచి లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో మనం డిఫరెంట్ అసెట్స్ పైన ట్రేడ్ చేసుకోవచ్చు లైక్ గూగుల్ యాపిల్ గోల్డ్ యూరో యుఎస్డి వంటి కరెన్సీ పేస్ మీద కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇందులో మనం 90% వరకు ప్రాఫిట్ని పొందవచ్చు ప్రాసెంట్ మేడం ఇందులో మనం చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో మనం ఫోర్కాస్ట్ చేయాలి ఇప్పుడు నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేసి 700 రూపీస్తో నేను ట్రేడ్ చేస్తున్నాను ఎస్ నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది ఈ విధంగా వచ్చిన మనీని నువ్వు బ్యాంక్ ద్వారా లేదా పేటిఎం ద్వారా వితిన్ 24 అవర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు అవునా అవును దీని మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్ నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే నీ అమౌంట్ డబుల్ అవుతుంది వావ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేసి బినమో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నీ డెమో అకౌంట్లో 65,000 రూపీస్ యాడ్ అవుతాయి దీంతో నువ్వు ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్ట్రాటజీస్ని కూడా నేర్చుకోవచ్చు ఓకే తెలివిగా ట్రేడ్ చేయి లేకపోతే నీ క్యాపిటల్ రిస్క్లో పడవచ్చు ఐఎమ్ ఏ బినమిస్ట్ మరి మీరు నిన్న పెట్టిన పోస్ట్కి ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకుందాం బాగానే వచ్చాయి ఇదేదో మెసేజ్ చాలాసార్లు ఫార్వర్డ్ అయింది మనం కూడా ఫార్వర్డ్ చేద్దాం ఓ పని అయిపోతుంది బయలుదేరుతాం సార్ ఇదేదో సేలు బాగుంది సేలు 30 మినిట్సేనా మమ్ములు కాఫీ ఇస్తావా షూటింగ్ వెళ్ళాలి అబ్బా మీరు వెళ్ళి కలుపుకోండి నేను కలుపుకోవడం ఏంటి తొందరగా తెచ్చివో పనిలో ఉన్నాను అంత పనే ఉంది ఇప్పుడు నీకు తొందరగా రా కాఫీ ఇవ్వు బా ఎన్నిసార్లు చెప్పాలండి వస్తున్నా నాగండి విసికిస్తూ ఉంటారు నస తీసుకురా తేక చస్తానా ఏంటండి మీద పడుతుంది పడలేదుగా సరే నేను వెళ్తున్నా షూటింగ్కి ఓకే అండి బాయ్ బా సూపర్ సేలు 30 మినిట్స్ సేలు ఇంకా 10 మినిట్సే ఉంది బాబా కలర్స్ ఎంత బాగున్నాయో మమ్మలు కార్ కీస్ మర్చిపోయాను కాస్త తెచ్చివు ఏమండి కొంచెం నేను బిజీగా ఉన్నానండి మీరు తెచ్చుకోరా ప్లీజ్ మళ్ళీ నేను పైకి రావడం ఎందుకే నువ్వే తెచ్చివు బా నేను పనిలో ఉన్నానని చెప్పాను కదండి పనిలో ఉన్నావా అయ్యో పాపం ఇదొక్కతే ఇంట్లో పనులు చేయలేక చాలా కష్టపడుతున్నట్టుంది
ఒక పని మనిషిని మాట్లాడాలి. సూపర్ సేమ్, 5 మినిట్స్ ఉంది. ఏమండి? నేనే వెళ్ళి తెచ్చుకుంటా. లేవే, అది కాదండి, కొంచెం ఓటీపీ చెప్పరా. ఓటీపీయా? ఓటీపీ అంటే డిస్కౌంట్ చేయండి, అయిపోతుంది. ఎంత బాగున్నాయండి కలర్స్ చూడండి, ఎంత బాగున్నాయో. అంటే ఏంటి, ఇందాక నుంచి నువ్వు నేను బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నాను అని చెప్పింది ఈ సేల్ గురించా? ఏమండి డిస్కౌంట్ అండి? నువ్వేదో దగ్గర కష్టపడిపోతున్నావు అనుకుని పని మనిషిని మాట్లాడదాం అనుకున్నా కదా నీకోసం. ఏ లే, వెళ్ళి నా కీస్ తీసుకురాపో. ఏమండి ఓటీపీ? కీ తీసుకురా. ఓటీపీ కీ? ఓటీపీ కీ? ఓటీపీ కీస్? 2 సెకండ్స్ అండి, ఓటీపీ అండి. కీస్ తీసుకురాపో. 2 సెకండ్స్, ఓటీపీ అండి. కీస్? 1 సెకండ్, ఓటీపీ అండి. బంగారం లాంటి సేల్, బంగారం లాంటి డిస్కౌంట్స్ అన్ని పోయాయి. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా కీస్. సేల్ అంటే సేల్. నీ పిచ్చి గారి, నేను వదులుతారా? రేపు మళ్ళీ సేల్ ఉందిగా. హాయ్ ఫ్రెండ్స్, మా లాంటి రిచ్ పీపుల్ కి మార్నింగ్ మార్నింగే బెడ్ కాఫీ తాగకపోతే తోచదుగా. హాయ్ అక్క, ఎలా ఉన్నావా? బాగానే ఉన్నాను, కానీ అక్కేంద తొక్కలాగా. కాల్ మీ సిస్. సిస్ అని పిలు. సిస్సా బుస్సా, మలైజా అంటా నేను. మళ్ళీ మలైజా ఏంట్రా, నేను పేరు మార్చుకున్నా. మలై, కాల్ మీ మలై. పేరు ఎప్పుడు మార్చుకున్నావా? మా పబ్లో అందరూ మలైజా అంటే మోటుగుందని మలై అని మార్చేసుకున్నాను. బాగుంది కదా? ఏడుసావులే. సరే అక్క, నేను వెళ్తాను. మరి పోతలు బోల్డ్ పనులున్నాయి. పనులున్నాయింట్రా, సీప్గా వర్క్స్ హ్యావింగ్ అనాలి. వా, ఏదో పట్లే, నేను పోతాను. అరే అరే, హే బ్రో, కమ్ హియర్ కమ్ హియర్, వచ్చి కూర్చో. మళ్ళీ ఏంటే? ఏంటేంట్రా, నిన్న నేను ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను తెలుసా? ఇంకా వచ్చేదా? అక్కడ అంతా నా ఇంగ్లీష్ గురించే మాట్లాడారు తెలుసా? ఏ తెలుగులో మాట్లాడవచ్చు కదా. మా రిచ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావలే. ఉండరా, నా ఫోన్ రింగింగ్. పప్పి కాల్ చేసింది. ఈ మధ్య కుక్కలు కూడా ఫోన్ చేస్తా. ఊరుకోరా, పప్పి అంటే మా ఫ్రెండ్ పావనిని మేమందరం ముద్దుగా పప్పి పప్పి అంటూ ఉంటాం. హాయ్ పప్పి, వాట్ డూయింగ్, వై నాట్ కమింగ్ ఎస్టర్డే? చూసావారా, నా స్పీడ్ ఇంగ్లీష్ని మా ఫ్రెండ్స్ కూడా క్యాచ్ చేయలేకపోతున్నారు. హాయ్, అరే నేను ఈ మధ్య బీసీసీ న్యూసే చూస్తున్నాను. అది బీసీసీ కాదే, బీబీసీ. ఇంకోటి చెప్పటం మర్చిపోయాను రోయ్, మొత్తం ఇంగ్లీష్ మూవీసే చూస్తున్నాను. ఇంగ్లీష్ పేపరే చదువుతున్నాను. ఐ వాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్ రోయ్, తెలుసా? అరే నాకు డీట్స్ కూడా ఇంగ్లీష్లోనే వస్తున్నాయి తెలుసా? డీట్స్ అంటే? ఓ మై గాడ్, నీకు ఇంగ్లీష్ రాదు కదా, కలలు రా, కలలు కూడా ఇంగ్లీష్లోనే వస్తున్నాయి. ఓ, డ్రీమ్కి వచ్చిన తిప్పలా ఇది? అవి డీట్స్ కాదే, డ్రీమ్స్. అంతా బాగానే మేనేజ్ చేసావు, కానీ ఇందాక నుంచి పేపర్ని తిప్పి చదువుతున్నాం. సరిగ్గా చదువుకో. చెప్పు మామూలు. మామూలు ఎక్కడున్నా మామూలు? ఏడుస్తున్నావు ఎందుకే, ఏమైంది? దారుణం జరిగిపోయింది మామూలు. దారుణం జరిగిపోయిందా? ఏమైంది? నేను ఇట్లా జరుగుతానా అనుకోలేదు మామూలు. దివ్య ఉందా ఇంట్లో? అది ట్యూషన్కి వెళ్ళింది మామూలు. చంద్రాస ఉన్నాడా? వాడు సినిమాకి వెళ్ళాడు. ఇంత ఘోరం జరిగా కూడా నేను ఎందుకు పట్టుకున్నాను నాకు అర్థం కావట్లేదు మమ్ములు. ఎందుకు, ఏం మాట్లాడుతున్నావే? ఉండు ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. అయ్యో దేవుడా, ఏమైంది? అయ్యో ఏం దారుణం, నాకు అర్థం కావట్లేదు, నా వల్ల కావట్లేదు. అయ్యో ఏమై ఉంటుంది? దేవుడా 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 దేవుడా.
ఏమైంది? ఏంటి ఆ మాటలు? నేనున్నాను కదా, నేను చూసుకుంటా. అసలు ఏమైంది? పథకాలం లేదండి. అయ్యో, నేను వచ్చాను, నేను చూసుకుంటా. ఏమైంది చెప్పు. అసలు ఏమైంది? ఏం చెప్పనండి, పృథ్వీ ఉన్నాడు కదండి, ప్రణతి వదిలేసి వెళ్ళిపోయాడండి. ప్రణతి అక్కడికక్కడ కుప్ప కూలిపోయిందండి. నాకు పథకాలం లేదండి. నేను మాట్లాడతాను. అసలు పృథ్వీ అలా ఎలా వదిలేస్తా? అవును, పృథ్వీ ఎవరు, ప్రణతి ఎవరే? మన పృథ్వీ అండి, మన ప్రణతి అండి. మన ప్రణతి, మన పృథ్వీయా? ఎవరే వాళ్ళు? హృదయం ఇచ్చి సీరియల్ లేదా అండి? అందులో పృథ్వీ అండి. హృదయం ఇచ్చి చూడు సీరియల్ హీరో హీరోయిన్లా? అంటే నువ్వు ఇంతసేపు బాధపడుతుంది ఆ సీరియల్ లో వాళ్ళ గురించా? బుద్ధి ఉందా నీకు? అసలు సీరియల్ లో ఎవరు ఏదో చేస్తే దాని గురించి కంగారు పడి నాకు ఫోన్ చేసి నన్ను ఇక్కడ పిలిపించావు. ఏమండి, బీపీ తెచ్చుకోకండి, బీపీ తెచ్చుకోకండి, బీపీ తెచ్చుకొని ఇట్లా తెచ్చుకోనే చాటంతా చెవులు సీరియల్ లో పాతగారు. అమ్మనియమ్మ, అంటే ఏంటి? ఇప్పుడు నాకు బీపీ వస్తే నేను కూడా దమాలా? ఏం చెయ్యాలి? బీపీ వచ్చినా పర్వాలేదు, కానీ చెయ్యి మాత్రం ఎత్తకండి, చెయ్యి మాత్రం ఎత్తకండి. ఏంటి, ఏం చెప్తానండి నా నోటితో? ఇట్లా చెయ్యొద్దే. పక్కింటి శ్రీలక్ష్మి సీరియల్ లో హీరో సిక్స్ ప్యాక్, పిల్లాన్ని కొట్టబోయేసరికి అతను చెయ్యి పడిపోయిందండి, పడిపోయింది. అంటే ఏంటి ఇప్పుడు నా చెయ్యి కూడా పడిపోద్దా? నా చెయ్యి పడిపోతే కాలు, కాలు పడిపోతే గుండుతో, దేంతో బుద్ధి సంపుతాయాలండి. మీకు చెప్పటం మర్చిపోయాను, చైత్ర కృవతి సీరియల్లో డాక్టర్ బాబు దీప మూతి పగులుతుంది. దీప డాక్టర్ బాబుని ఇంకోసారి అన్నావంటే ఇన్ని సీరియల్లో ఎంతో మంది పోతున్నారు, నువ్వు పోవేంది? ఇట్లనే ఉండి నన్ను ఏడిపించుకు తింటున్నావు. నేను సీరియల్ టైపు, అది ఆగదు, నేను పోను. అయిపోయి.